ఇప్పుడు 42వ శ్లోకం చూడండి. గాంభీర్యం పరిఖాపదం గణధృతి ప్రాకార ఉద్యుద్గణ స్తోమం ఆప్తబలం గణేంద్రియచయోద్వారాణి దేహస్థితః విద్యావస్తు సమృద్ధి సచ్చ కిల సామాగ్రీ సమేతే సదా దుర్గాతి ప్రియ దేవ మామక మనో దుర్గే నివాసం కురు. ఓ ఈశ్వర, దుర్గమమైనటువంటి కైలాస పర్వతం మీద నివసించటానికి అత్యంత ఇష్టపడేటటువంటి ఓ ఈశ్వర, ఓ దేవా, గాంభీర్యము అనేటటువంటి అగర్త, ధైర్యమే నా ప్రాకారం, ఉదయించే సుగుణాలే బలం, చక్షురాది ఇంద్రియాలే ద్వారాలు, పరమశివ జ్ఞానము ఇదే సకల పదార్థముల యొక్క సంపద, ఇవన్నీ కలిగి నా మనస్సే ఒక దుర్గము అంటే ఒక కోట. ఆ కోటకి ఉండవలసినటువంటి లక్షణాలన్నీ కూడా నా మనసుకే ఉన్నాయ్యా. అన్ని లక్షణాలు కలిగి సమగ్రంగా ఉన్నది నా మనస్సు. ఓ దేవా, నువ్వు దుర్గప్రియుడవు కాబట్టి నువ్వు నా మనస్సు అనేటటువంటి ఈ కోట యందు నివసించవలసింది అని ప్రార్థిస్తూ ఉన్నాడు శంకరుడు ఈ శ్లోకంలో. ఇక్కడ విషయం ఏమిటి అంటే, ఎవరికైనా సరే మనస్సులో ఏముంది అనేది వాళ్ళు చెబితేనే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. మనస్సు లోతుల్లోకెళ్లి చూడటం అనేది ఎవరికీ కూడా సాధ్యం కానటువంటి పని. అందుకని మన మనస్సులో ఏమున్నది అనే విషయాన్ని మనమే చెప్పాలి. ఇక్కడ శంకరుడు అదే పని చేస్తూ ఉన్నాడు. ఓ ఈశ్వర, దుర్గమమైనటువంటి కైలాసం మీద ఉండటానికి నువ్వు ఇష్టపడుతూ ఉన్నావు, నా మనస్సు కూడా అలాగే ఒక దుర్గమము, ఇది ఒక దుర్గము. దుర్గము అంటే కోట. నువ్వు కైలాస పర్వతానికి ఏ లక్షణాలైతే ఉన్నాయి అని భావన చేస్తున్నావో అవే లక్షణాలు నా మనస్సు కూడా ఉన్నాయి, ఈ కోటకు కూడా ఉన్నాయి, మనస్సు అనే కోటకి. అవి ఎలాగా అని అడుగుతావా, నేను చెప్తాను విను. ఈ కోటకు ఒక పెద్ద అగర్త ఉన్నదయ్యా, అదే గాంభీర్యము అనే అగర్త. చాలా బలమైనటువంటి ప్రాకారం ఉంది, అదే ధైర్యము అనే ప్రాకారం. ఈ కోటకి చాలా బలం ఉంది. ఏమిటి అంటే ఉదయించే సుగుణాలే ఈ కోటకి బలం. ఈ కోటకి అనేక రకాలైనటువంటి ద్వారాలున్నాయి. చక్షురాది ఇంద్రియాలే ఇక్కడ ద్వారాలు. ఈ కోటకి సకల పదార్థ సంపద ఉన్నది. అది ఏమిటి అంటే శివజ్ఞానం. ఇంత సంపద కలిగినటువంటి నా యొక్క మనస్సు అనేటటువంటి ఈ కోట ఉన్నదే, అదే ఈ దుర్గం. అసలు దుర్గానికి ఉండవలసినటువంటి లక్షణాలన్నీ కూడా ఇప్పుడు నా మనస్సుకున్నాయి. అన్ని లక్షణాలతోనూ కూడా సమగ్రంగా ఉంది ఈ మనస్సు అనే కోట. ఓ ఈశ్వర, నువ్వు దుర్గప్రియుడివి అంటే ఇలా దుర్గమమైనటువంటి కోటలయందు, ఆ కొండలయందు ఉండటానికి ఇష్టపడేవాడివి. కాబట్టి ఆ లక్షణాలన్నీ నా మనస్సు కూడా ఉన్నాయ్యా. అందుచేత నువ్వు వచ్చి నా మనస్సు అనేటటువంటి ఈ కోటలో నివసించవలసింది అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు.